యాక్షన్. మీరు ఏమైనా సినిమా అంగీకరించే ముందు మీకు దేనికి ప్రాధాన్యత, దేన్ని బట్టి అంటే కథను బట్టా, ప్రొడ్యూసర్ని బట్టా, డైరెక్టర్ని బట్టా, నిర్మాణ సంస్థ? కథను బట్టి. ఫస్ట్ కథ, దాని తర్వాత టెక్నీషియన్ ఎవరు అంటే, నాన్నగారు సినిమాల్లో ఈ సినిమా నాకు ఇప్పుడు వచ్చింటే ఇదే ఈ తరహాలో అన్న బాగా అనుకున్న సినిమా. ఆయన ఫేవరెట్స్ నాకు గీతాంజలి, శివ, నిన్నే పెళ్ళాడతా, హలో బ్రదర్, ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మన ట్రెండ్లో చేస్తే వర్కౌట్ అవుతుందని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో అవుతుంది, ఆపర్చునిటీ దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కానీ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇవాళ రోజుల్లో చేస్తే. అంటే నాన్నగారిని గతంలో మీరు ఒకసారి చెప్పారు చాలా ఇంటర్వ్యూలో కూడా, నాన్నగారు ఒక యాంటీ టెర్రరిస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు. అంటే ఈ విషయం నాన్నగారితో ఎప్పుడైనా చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? డెఫినెట్గా ట్రై చేస్తా అన్నారు. అంటే నాన్నగారు అలా ఆ క్యారెక్టర్ చూడాలని కారణం ఏంటి అని అనిపించడానికి? అంటే నాకు అలాంటి సినిమాలు నేను ఎక్కువ చూస్తాను, ఈ టెర్రరిజం గురించి, ఈ ఏం చెప్తారు, ఆర్మీ, మిలిటరీ, యూనో, ఇలాంటి అండర్ కవర్ ఏజెంట్స్, అలాంటి చాలా సినిమాలు చూస్తాను. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అలాంటి సినిమాలు, యా సంథింగ్ లైక్ దట్. సో అలాంటి నేను అందుకే ఊరికే ఎక్స్ప్రెస్ చేశాను, మీరు ఎప్పుడు ఇలా సినిమాలు చేయలేదు, ట్రై చేస్తే బాగుంటుందేమో అని. డ్రీమ్ రోల్ ఏంటి? ఎవ్రీ రోల్ ఇస్ మై డ్రీమ్ రోల్, ఎనీ క్యారెక్టర్. హారర్ సినిమాలు తప్పితే ఏ రోల్ అయినా నో ప్రాబ్లం. డైరెక్టర్స్ విషయానికి వస్తే పలానా డైరెక్టర్తో నేను చేస్తే బాగుంది అనిపించింది డైరెక్టర్ ఎవరైనా? మై డ్రీమ్ డైరెక్టర్ ఇస్ మణిరత్నం, మణిరత్నం సార్. ఆయనతో ఒక సినిమా చేయాలని డెఫినెట్గా దేవుడి దండం పెట్టి కోరుకుంటాను. అంటే నాన్నగారు మీరు కలిసి నటించే సినిమా అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్లీ వేర్ ఓపెన్ టు. అలాగే తాతగారు కూడా? నో డౌట్, స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తాం. మీ లైఫ్లో మర్చిపోలేని సంఘటన? ఫస్ట్ టైం పబ్లిక్ ముందు వచ్చి స్టేజ్ మీద కింగ్ ఆడి ఫంక్షన్, యా దట్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అందులో అంత ఎనర్జెటిక్ గా మాట్లాడడానికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు బాగా గుర్తు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నా. నిజంగా వెయిట్ చేశాను, నిజంగా ఎనర్జీ అలా ఉన్నింది. సో జస్ట్ చెప్పేశాను. అంటే నటుడు అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించింది ఫస్ట్ గా? నాకు ఆ సెకండ్ ఇయర్ కాలేజ్లో అండి, ఒక ఇంటర్ కాదు డిగ్రీ సెకండ్ ఇయర్లో అప్పుడు అనిపించింది. అంటే తెలుగులో ఇంకా నాన్నగారు కాకుండా ఇంకా మీరు అభిమానించినట్లు ఎవరైనా? ఇవాళ ఉన్న జనరేషన్ యాక్టర్స్లో ప్రతి యాక్టర్లో ఏదో ఒక అడ్వాంటేజ్ ఉందండి. సమ్వన్ ఇస్ ఫైటింగ్ వెల్, డాన్సింగ్, అందరూ ఎక్స్ట్రాడినరీగా ఏదో ఒక పాయింట్ పట్టేసి చేస్తున్నారు. సో అండ్ ఆల్సో అందరూ ఆల్రౌండర్స్గా ఉండాలని ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్గా దే సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఎవరిని పిన్ పాయింట్ చేయలేము. బాలీవుడ్లో కూడా నేను ప్లాన్ చేసుకోవాలి. నాకైతే మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టం. ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ అయిన తర్వాత తమిళ్లో కూడా చేయాలని మై డ్రీమ్. సో ఈ రెండు అయిన తర్వాత దాని తర్వాత చూసుకుందాం.